శుభం బియాదు శ్రీగురుభ్యో నమః. కన్యారాశి వారికి 2019 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఆరంభం నుండి ఎండింగ్ వరకు కొన్ని విషయాలు విశేషంగా విశ్లేషణ తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆరంభం నుండే ఒక ఇబ్బందికరమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, అర్ధాష్టమి శని జనవరిలో కూడా ఉంది, జనవరి ఎండింగ్ వరకు కూడా ఉంది. అర్ధాష్టమి శని ఎక్కడ జరుగుతుందో అదే ప్రదేశంలోని మనకు డిసెంబర్ మాసంలో చూస్తే 26వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు మనకు షష్ఠగ్రహ కుటుంబం యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే కన్యారాశి వారికి ఆల్రెడీ కిందటి సంవత్సరం 2019 సంవత్సరం డిసెంబర్ ఎండింగ్లో ఒక దోషం అనేది కనబడుతూనే ఉంది, అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆరంభము ఒక దోషంతోనే ఆరంభమవుతుంది కన్యారాశి వారికి. ది డే స్టార్టింగ్ విత్ నెగిటివ్ ఎనర్జీ అనమాట న్యూ ఇయర్. అందువల్ల ఏంటంటే, ఈ కన్యారాశి వారికి కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇప్పుడే చూసి వచ్చి ఉంటారు వాళ్ళు. అది అయ్యగానే ఇంకొక నెల రోజుల వరకు, అంటే జనవరి 24 వరకు ఆల్మోస్ట్ వాళ్ళు శని యొక్క ప్రభావం అనేది ఇంకా అక్కడ కనబడుతుంది. అది శనీశ్వరుడు పంచమగ్రహం అంటే పంచమ ప్రస్థానమైనటువంటి మకరంలో ప్రవేశించిన తర్వాత గురుడు అర్ధాశ్రమ గురుడు, వాడు కూడా ఎందుకు ఉపయోగపడ్డు. అలాగే రాజ్యంలో రాహు ఉన్నాడు, రాజ్యంలో రాహు ఉన్నాడే కానీ ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఏదైతే ఇక్కడ జరిగిందో, ఇది చేసిన డ్యామేజ్ని రాహు ఒక మాయలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దాని వల్ల కూడా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదన్నమాట. సో రాహు రాజ్యంలో ఉన్న రాహు ఆగస్టు తర్వాత చూసుకునేసరికి భాగ్యంలోకి వెళ్తాడు, అంటే రివర్స్లో వెళ్తాడు రాహుకేతులు. అంచేత మిథునం ఉన్నవాడు వృషభంలోకి వస్తాడు, అది మళ్ళా మనకు కన్యారాశి వారికి భాగ్యస్థానం అవుతుంది. భాగ్యంలో రాహు అనే పాపగ్రహం వచ్చిందంటే భాగ్యం డెవలప్మెంట్ అవ్వదు అట్లా. సో ఇలా మనం చూసుకుపోతుంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎడిదిరి చూసుకున్నా కూడా ఎక్కడో చోట ఒక లాస్ మిస్ఫైర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మంత్రమే శరణ్యంగా వెళ్ళాలి వాళ్ళు కన్యారాశి వారు, ఇంకా వేరే ఆప్షన్స్ లేవన్నమాట. అలా చేసుకుంటూ నిత్య అగ్నిహోత్రం లాగా ఏదో ఒకటి అభిషేకాలు మంత్ర సాధన చేసుకోవడాలు ఇవన్నీ చేసుకుంటుంటే కొంతకాలం వరకు, అంటే మళ్ళా ఈ గురుడు పంచమలోకి వెళ్ళేంత వరకు, గురుడు చతుర్థంలో ఉన్న గురుడు పంచమలోకి వెళ్ళడం అంటే మకరంలో ప్రవేశించేంత వరకు కూడా నవంబర్ ఎండింగ్ వరకు అన్నమాట. అంటే మధ్య 10 నెలలు మనం తీసుకుంటే జనవరి నుండి ఆల్మోస్ట్ నవంబర్ వరకు వాళ్ళకి ఒక సమస్య తీరితే ఇంకొక సమస్య తీరితే ఇది ఇలా ఏదో ఒక సమస్య నుండి బయటపడడానికి చేసే ప్రయత్నమే ఒక టైం వేస్ట్ కింద, అంటే అదే పనిగా ఉండడం అన్నది జరిగే అవకాశం ఉంది. కాబట్టి మంత్రమే సరణీయంగా భావించి చేయడము, నిత్య అభిషేకాలు చేసుకోవడం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ అండి సంవత్సరం ఆరంభమే ఒక దోషంతో ఆరంభమవుతాం వీళ్ళకి, అది బిగ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. కన్యారాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం కూడా హస్త చిత్త నక్షత్రం ఈ మూడిట్లు ఎవరైనప్పటికీ కూడా ఆరంభంతోనే దోషంతో ఆరంభమవుతాం. అంచేత మనం ఎక్కువగా విషయం చెప్పడానికి అవకాశం లేదు. మంత్రం చేసుకోండి, బాగుంటుంది. నిత్యము బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇంటికి మనం బయటకు వెళ్ళే ఒక 2 క్షణాల్లో వీలైనంత వరకు ఏదైనా అమ్మవారి గుడికి కానీ వెళ్ళి దర్శనం చేసుకుంటూ పనులకు వెళ్ళడం మొదలుపెట్టండి. దానివల్ల కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కష్టం అనేది చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్నాయి. ఏమీ చేయని పరిస్థితుల్లో మన కళ్ళ ముందే అనేది జరిగిపోతూ ఉంటాయి. చూసారా, షేర్ మార్కెట్లో చూస్తూ చూస్తుంటే షేర్స్ పడిపోగానే డబ్బులు పోతాయి. ఎక్కడ పోయో మనకు తెలియదు. మనం ఏ 100 రూపాయలకు వేస్తాము, అంత తప్పిటప్పుడు పడిపోతే పడుతుంది, 30 రూపాయలు 20 రూపాయలు దిగిపోతుంటుంది. మనం పట్టుకోలేం, ఏం చేయలేం, వాటిని స్టాప్ చేయలేం. మనం కొట్టి ఆ షేర్ మార్కెట్లో ఉండే అప్పట్లో షేర్స్ తీసే లోపల 30 దిగిపోతుంటుంది. ఇది చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తుంటారు, నాకు పెద్ద ఆట మీద ఇది లేదనుకోండి. అలాగా మన కళ్ళ ముందే చూస్తుండగానే మనకు జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతుంటాయి. ఏం చేయని పరిస్థితి కూడా అంచేత మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. సంవత్సరం అంతా తప్పదు వీళ్ళకి ఈ కష్టం అనేది. అంటే గోచారం అంటే అంత భయంకరంగా ఉందని చెప్పడం కానీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తర్వాత ఆయుష్కి ఎటువంటి సంబంధమైన ఇబ్బంది లేకుండాను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సంసారికంగా ఇవన్నీ విధాలుగా కూడా మనోవేదన తీసుకొచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. జాగ్రత్త పడండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాను. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.